ए नादरा ए नादरा ए नादरा ए नादरा ए नादरा ए చెట్లల్లాడిపోతాయి, పక్షులు లేచిపోతే జనాలంతా దూరంగా పారిపోతారు. పిలుచుకోపోతా. అన్న లోపల కండలు పెంచడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, 10 నిమిషాలు ఆగు. ఆవుల తోటలో ఏం ఎక్సర్సైజ్? అన్నది నేచురల్ ఎక్సర్సైజ్ అమ్మా. ఇంతకీ ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు లోపల? 2, 3, 4, 5, 6, 7, 8. బయటకేమో డాను, ఇంట్లో పెళ్ళం భయపడి ప్యాడ్ ఎత్తుతా ఉన్నాను. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఏం చేస్త్రీ, ఎప్పుడు ఇలాగే చేస్తారా? హలో, ప్యాడ్ మొత్తం క్లీన్ గా ఊడ్చావా? ఆ ఊడ్చేసా. నేను నిన్న నమ్మను కానీ ఫోటో తీసి పెట్టు. దీనికి కూడా ఫోటో పెట్టాలా? ధర్మ నా నమస్తే అన్న. ఏం సత్యే, ఎట్లుండవు? ఇట్లే ఉండా. నువ్వు ఇట్లే ఉంటావురా, ఎప్పుడికి బాగుపడేయలేదు. నేను అడిగింది బాగుండవా లేదా అని. ఏదో మీ దయవల్ల నా అంత గొప్పగా కాకపోయినా మీ అంత నార్మల్గా ఉండానన్నా. ఇంతకీ గొప్పగా ఉండవా నార్మల్గా ఉండవా? గొప్పగానే ఉండా. నీలాగా నాలాగా? నాలాగే. రే, వీడిని నీ మాటలతో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, అర్జెంటుగా మందు వేయాలా. మందు తేమని తెస్తివా? చాపోడు మంది ఇవ్వలేదనా? నా పేరు చెప్పినావా? నీ పేరే కదనా, ఎవరి పేరు చెప్పినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే మంది ఇవ్వడంటన్నాడు. దీన్ని వైన్ షాప్కి పోమంటే మెడికల్ షాప్కి పోయిండాడు. కనీసం సిగరెట్ అన్నా ఇవ్వండిరా, తాగుతాను. ఒక్క నిమిషం అన్నా. ఏమరా ఇది అన్నా? నువ్వే కదన్నా సిగరెట్ తాగుతానన్నావు. ఉట్టి సిగరెట్ ఎలా తాగుతావని నీళ్లు పోయించానన్నా. తాగనా? కనీసం బీడి అన్నా ఇరా. అన్నా అంతే కదనా, ఒక్క నిమిషం అన్నా. రే, ఏమరా ఇది అన్నా? నువ్వే కదనా బీడీ అడిగావు. ఇది బి అనా ఇది డి అనా? అన్నా మా సంగతి కొంచెం చూడాలన్నా. నువ్వు పో తమ్ముడు, నేను చూసుకుంటాను. సరే అన్నా. తమ్ముడు ఎక్కడుండాడు వాడు? అన్నా నేను పిలుచుకెళ్తారు అన్నా. కదా రోజు ఇదే రోడ్లు వస్తా ఉంటాడు అన్న. ఇంకా 5 నిమిషాలు ఆగుదాం అన్న, వచ్చేస్తాడు. సరే తమ్ముడు, చూసుకుందాం. అలాగే అన్న. నువ్వేం భయపడకు తమ్ముడు, ఇలాంటి వాడిని 100 మంది ఒంటి చేతులు మట్టి కడిపించా. అంతా గ్యాస్ రే, నమ్మొద్దు. అయిపోయి అన్న,
వాడేదో ఫోన్ లో మాట్లాడుతున్నావు నువ్వు చెప్పన్నా. వాడు రాణి ఒకే గుద్దుకు బైక్ పంపిస్తా. పిల్లి గుడ్డిదైతే ఇలాగ ఇప్పి ఇప్పి చూపించిందంట. అట్టుంది వ్యవహారం. మళ్ళీ ఇస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి. ఆ దెబ్బకు డైరెక్ట్ గా హాస్పిటల్ లో పడాల్సిందే. నువ్వు డైరెక్ట్ గా ఐసీలో పడతావరా రే. రే వాడు నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు వన్ ఫోన్ లో కొన్ని కాల్ కట్ చేయండి రా. అలాగేనా. ఏం తమ్ముడు ఇంకా రాలేదా? నా రెండు నిమిషాలు అగను వచ్చేస్తారా అన్నా. అదిగో అదిగో వస్తున్నాడు వాడే. రాణి రాణి చూస్తాం. నువ్వేనా రా మా వాళ్ళని భయపెట్టింది? అవును నేనే. నువ్వే వాడు లఫుడ్గా. మర్యాద మా మర్యాద అన్నా. అవునా? ఇందుకు మీరెవరండి లఫుడ్ గారు? ఆహా ఈయన కొవ్వు ఎక్కువైందిరా తగ్గిస్తా. తీయండిరా. సరే ఏం రా ఇది నువ్వే కదా నా కొవ్వు తగ్గించాలని. నిన్న రోజు పొద్దున సాయంత్రం వాడితే అదే తగ్గిపోతుందా నా కొవ్వు? మానం తీయకండిరా. నేను చెప్పింది వాడిని లేపేయడానికి వెపన్స్ తీయమని రా. రే నేను మూడు లెక్క పెట్టేటప్పుడు వాడు కాదు కదా వాడు బాడీ కూడా నా కళ్ళు కనిపించకూడదురా. మీ ప్రతాపం చూపియండిరా. ఒకటి రెండు మూడు. ఏమన్రా చేస్తా ఉండారు రే అన్నా. నువ్వే కదన్నా వాడు కంటికి కనిపించకూడదన్నావు అందుకే కళ్ళు మూసేసామన్నా. రే నేను చెప్పింది నా కళ్ళు మూయమని కదరా వాడిని లేపేయమని రా. అంతే కదన్నా లేపేస్తామన్నా. నీకు ఇల్లా అర్థమైంది రా దింపేసి రండిరా. ఇక్కడ చదిమూరు గారు ఎవరు రా? నా పోలీసులేనా పోలీసులేనా ఏ మాత్రం తగ్గుతున్నా అన్నా. చాతీయనా చాతీయనా. నేనే కాలు నెరకమని చెప్పింది నువ్వేనారా? యావ కాలు ఎవరు కాలు నేనేం నరకమండలే. ఆ మాట వాళ్ళిద్దరిని చెప్పమనా. రే చెప్పండి రా అన్నా. మేమేం నరికేమన్నా? ఇందాక నరికేమన్నావు కదన్నా. ఆ దెబ్బకు డైరెక్ట్ గా హాస్పిటల్లో పడాల్సిందే. నువ్వు డైరెక్ట్ గా ఐసీలో పడతావు రా రే. రే వాడు నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు వాడి ఫోన్ లో కొన్ని కాల్ కట్ చేయండి రా. ఫోన్ లాక్కున్నా. కాల్ కట్ చేసావు. అయిపోయి సార్ నేను ఫోన్ కాల్ కట్ చేయమంటే వాళ్ళు మాన్ కాల్ కట్ చేశారు సార్ దీనికి నాకేం సంబంధం లేదు సార్. అవన్నీ కోర్టులో మాట్లాడుకోరా అన్నా. జైల్లో ఎవడన్నా మాట్లాడితే ఒక ఫోన్ కాల్ కొట్టనా వచ్చేస్తాం. చాలరా మీ సవాసం జైల్లో ఉన్న ప్రశాంతంగా బతకనివ్వండి రా. ఏం సతీష్ నువ్వు పెద్ద రొడ్డి దగ్గర తోడుకోపోతానే సరే వేస్ట్ పెద్ద దగ్గర తోడుకోపోతుంది. ఏమైంది? ఏమో చెట్లు అల్లాడుతుందంటే కాలు వస్తే చెట్లు అల్లాడుతుంది. పక్షులు ఎగిరిపోతుందంటే చెట్లు అల్లాడితే పక్షులు ఉంటుందా అదే ఎగిరిపోతుంది. జనాలు ఏమో ఆయన నడుచుకుని వస్తుంటే పారిపోతారంటది. ఆ ముండా కొడుకు నెలకు ఒకసారి స్నానం చేస్తాడు ఇంకా గొప్పకు ఎవరు ఉంటారు అంతా పారిపోతారు. మరి అట్లయితే నాకు మాత్రం ఏంటి పర్సెంట్ వస్తుంది? ఎవరో గిరాకు పట్టిస్తే కమిషన్ ఇస్తామని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?